బ్లాకీ, ఇది ఇప్పటి కథ కాదు, ఎప్పటి మాటో. బ్రిటిష్ వాళ్ళు ఇండియాని నిలువుదోపిడీ చేసి లెక్కలేనంత సంపదను ఎత్తుకుపోతుంటే రంగరాజు అనే ఇండియన్ దారి పాచి షిప్పుని దారి మళ్లించి అండమాన్స్కి తీసుకొచ్చాడు. మనిషన్నవాడు అడుగుపెట్టని ఒక నిర్జన ద్వీపంలో ఆ నిధిని దాచిపెట్టి ఆ గుర్తులు ఒక రాగిరేకు మీద రాసి పెట్టుకున్నాడు. తర్వాత రంగరాజుని, అతని మనుషుల్ని బ్రిటిష్ వాళ్లు బతికొండగానే పూడ్చిపెట్టారనుకో. ఆ కథ సెయిలర్స్ చాలామందికి తెలుసు. అందరూ కలిసి తాగుతున్నప్పుడు ఊసిపోక ఈ కథను చెబుతాడు ఎవరో ఒక సెయిలర్. ఇంకెవడో రమ్ము తాగుతూ గొంతెత్తి పాడతాడు, బంగారం దోచాడో రంగరాజు, దాన్ని భద్రంగా దాచాడో రంగరాజు, రేకు మీద మేకుతోన రహస్యాన్ని రాశాడో రంగరాజు అని. హఠాత్తుగా ఇవాళ ఈ కథ ఒక్క పుక్కిటి పురాణం కాదని వచ్చి నిజమని తేలిపోయింది. ఎలా అంది స్వరూప ఉత్సుకతతో. నిధి తాలూకా ఆచూకీ రాసున్న ఆ రేఖే ఆచూకీ లేకుండా పోయింది ఇన్ని సంవత్సరాల నుంచి. ఎన్నెన్నో చేతులు మారి అది మా షిప్మేట్ సింహాద్రి చేతుల్లో పడినట్లుంది చివరికి. దానిమీద ఏదో పెనిధి తాలూకా రహస్యం రాసిందని గ్రహించిన మొదటివాడు సింహాద్రి. ఎక్కువ చదువుకోలేదు కానీ అమోఘమైన పొరలేవాడిది. కానీ ఇది సంగతి బాస్ అని నాతో చెప్పి ఏడచ్చు కదా. అత్యాసకుపోయి ఏం చేశాడు, నిధి మొత్తం తనే తవ్వేసుకుందామని ప్లాన్ వేసి ఎవరికీ చెప్పకుండా గప్చిప్పుగా ఉండిపోయాడు. దురాస దుఃఖానికి చేటు అంది స్వరూప. ఆ రేకుని వాడు భద్రంగా తన క్యాబిన్ తాలూకా కొయ్య ప్యానల్స్ వెనక ఎక్కడో దాచి ఉండాలి. మా షిప్ మునిగిపోవడం మొదలుపెట్టి మేమందరం దాన్ని వదిలేసి ఈ షిప్లోకి రావడానికి రెడీ కాగానే వాడికి గంగవరులెత్తుండాలి. తన ప్రాణాలకంటే ఆ డబ్బు పాత్రే ముఖ్యమనిపించి మునిగిపోతున్న షిప్లోనే ఉండిపోయాడు వాడు ఆ రాగి రేకు కోసం. ఆశకంతా ఉండాలి అంది స్వరూప. మరి ఆ రాగిరేకు సముద్రంలో పడిపోయినట్లేనా, నన్ను చెప్పని అని గట్టిగా విసుక్కున్నాడు చాంగ్. షిప్పుతో పాటు సింహాద్రి కూడా మునిగిపోయాడు. ఆలోగానే రాగిరేకును చేజిక్కించుకుని ఉంటాడు వాడు. ఇంకా పైకి ఈదుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఒక చిత్రం జరిగింది. శ్రద్ధగా వింటోంది స్వరూప. అదే సమయానికి ఒక షార్కు చేప అటొచ్చి సింహాద్రి గాడి చేతినందుకొని లటుక్కొన కొరికి గుటుక్కొని మింగేసింది. ఆ బాధకు ఉక్కిరిబిక్కిరే నీళ్లు తాగేసి చచ్చుంటాడు వాడు. పైకి తేలిన సింహాద్రి శవానికి ఒక చేతిలో స్క్రూ డ్రైవర్ ఉండగా రెండో చెయ్యి అసలు లేకపోవడం గుర్తొచ్చింది. అంటే షార్కు చేప సింహాద్రి చేతితో పాటు రేకును కూడా మింగేసుంటుందన్నమాట. అంతకంటే మహా విచిత్రం ఏంటంటే మర్నాడు మహేందర్ గారు వాలేస్తే సరిగ్గా ఈ చేప పడింది. వాళ్ళు నీళ్లలోకి గుంజి చంపుండేదే, సరిగ్గా అదే సమయానికి నేను వెళ్ళి రక్షించకపోతే. కానీ 24 గంటల తెరకముందే వాడి ప్రాణాలు తీశావు అవునా? తన ఎడమ చేతిలో ఉన్న మహేంద్ర తలవైపు నవ్వుతూ చూశాడు చాంగ్. వాడికి పోయే టైం వచ్చింది, మరేం చేస్తాం? సరే, ఇంతకీ జరిగింది ఏంటంటే తనని చంపబోయిన ఆ చేప మీద వీడికి చచ్చేంత కోపం వచ్చింది. దాని కడుకుని నిలువునా చీల్చాడు. సరే సరే, మిగతా కదా నాకు అర్థమైందిలే అంది స్వరూప ఉత్సాహంగా. మన అదృష్టం చూడు, ఇప్పుడు ఈ షిప్ కూడా నేరుగా అండమాన్స్కే వెళుతోంది. మన పని చులగ్గా అయిపోయినట్లే. ఇది వెళుతోందా? వెళ్ళడం వెళ్ళకపోవడం దాని బాబు గారి ఇష్టం ఏమిటి. ఇక నుంచి నేనే ఈ షిప్ ఓనర్ని, కెప్టెన్ని అన్నీ కూడా. ఈ సంగతి మా ఆయన విన్నాడంటే ఇక నుంచి నేనే మీ ఆయన కూడా. నవ్వింది స్వరూప. చాంగ్ గుణం ఆయనకి బాగా తెలుసు. అంటురోగపు క్రిమి లాంటి వాడు చాంగ్. ఆరోగ్యంగా ఉన్న శరీరంలోకి అంటువ్యాధి క్రిమి ఒకటి దూరి శరీరాన్ని లొంగదీసుకుని పీల్చి పిప్పి చేసినట్లు అతను ఎక్కడ చేరితే అక్కడ వాతావరణాన్ని విషపూరితంగా వేభత్సంగా చేసేసి తన చెప్పు చేతల్లోకి తెచ్చేసుకుంటాడు. ఒక్క నిమిషం అంటూ మహేంద్ర తలని కింద పెట్టి ఎలుగుగొడ్డు తాటి చెట్టు ఎక్కినట్లు పొగగట్టం పక్కనే ఉన్న స్తంభం లాంటి దాని మేరకు బరబరా ఎగబాకాడు చాంగ్. అక్కడుంది షిప్పు తాలూకా రాడార్. దాన్ని సునాయాసంగా ఎడమ చేతితో గుంజి పూచిక పుల్లల్ని విరిచినట్లు విరిచేసి శక్తి కొద్దీ సముద్రంలోకి విసేశాడు. తర్వాత స్తంభం మీద నుంచి కొద్దిగా కిందకి జారి అక్కడి నుంచి దూకాడు. ఆ అదురికి అంత పెద్ద షిప్పు ఒకవైపుకి ఒరిగినట్లు భ్రమ కలిగింది స్వరూపకి. చేతులు కంటిన గ్రీజును ప్యాంటుకు తుడుచుకుంటూ నావిగేషన్ రూమ్లోకి నడిచాడు చాంగ్. అక్కడ షిప్పు రేడియో ఉంది. దాన్ని ఎత్తి కింద పడేసి కాళ్లతో తొక్కి నుగ్గునుగు చేసేశాడు. దాంతో ఆ షిప్పుకి మిగతా ప్రపంచానికి మధ్యన్న సంబంధం తెగిపోయింది. అనంతంగా కనబడుతున్న ఆ అపార జలరాశిలో అల్పమైన ద్వీపంలా తేలుతోంది ఆ షిప్పు. ఆ లంకకి రాక్షస రాజులా ఉన్నాడు చాంగ్.
భయంగా అతని వైపు చూసింది స్వరూప. రాడారు రేడియో రెండూ నాశనం చేశావు, మనం దిక్కు లేకుండా అయిపోలేదు ఇప్పుడు, వెరగబడి నవ్వాడు చాంగ్. పుట్టినప్పటి నుంచి సముద్రాల మీదే బతుకుతున్నాను వేదవది, ఈ రేడియో రాడార్ లేకపోతే నాకు దారి తెలియదా అంటూ ఇంటర్కమ్ ఆన్ చేశాడు. ఇదిగో ఓయ్ సాగర్ అన్నాడు సాధ్యమైనంత అమర్యాదగా. వినబడుతోందా, నేను చాంగ్ని, డ్రాకులా చాంగ్ని వేదవది. ఈ షిప్ను కూడా నేను స్వాధీనం చేసుకోక తప్పేటం లేదు. కోడలవాటు ఏం చేస్తాం, అందరూ వింటున్నారా? రే ఎవడ్రా ఇంజిన్ రూమ్లో, నిద్రపోతున్నారా నా కొడకలారా, స్పీడ్ పెంచండి, ఫుల్ స్పీడ్. అతని మాటలు షిప్పు తాలూకా మారు మూలంలో కూడా మార్పు రావడం మొదలు పెట్టాయి. అత్యంత విషపూరితమైన ఆ పూగు చేపకూర తినగానే నోటమాట రాకుండా ఉండిపోయాడు సాగర్. సాగర్ సాగర్ ఏమైంది అంది అనూహ్యహీన స్వరంతో. సమాధానం చెప్పకుండా ఉండిపోయాడు సాగర్. తన సొంత మరణశిక్ష ఎదురు చూస్తున్న దానిలా ఊపిరి పీల్చడం మర్చిపోయి కళ్ళార్పకుండా ఉండిపోయింది అనూహ్య. నీళ్లు నిండిన ఆమె కళ్లకు మసక మసగ్గా కనబడుతున్నాడు సాగర్. అతని మీద తనకు తెలియకుండా ఎంత ప్రేమ ఏర్పడిపోయిందో, అతను తనకి ఎంత ముఖ్యమో ఆ క్షణంలో అర్థమైంది ఆమెకి. ప్రేమ పుట్టడానికి దోహదం చేసే పరిస్థితి ఏమిటి, అది ఎప్పుడు ఎవరి మీద ఎందుకు కలుగుతుంది, అసలు దాని కెమిస్ట్రీ ఏమిటి, ఎవరైనా చెప్పగలరా, ఎనీబడి ఎనీబడి అన్నాడు సాగర్ ప్రయత్నపూర్వకంగా. సాగర్ అంది అనూహ్య. ఆమె గొంతు గద్గారికంగా ఉంది. ఇబూక కలవరపడుతూ చూస్తున్నాడు. అద్భుతంగా ఉంది దీని రుచి అన్నాడు సాగర్ కూల్గా. చెప్పడానికి సరైన మాటలు తోచక అలాగే ఉండిపోయాను అన్నాడు. తను చచ్చి కూడా తనని తిన్నవాణ్ణి చంపగల సత్తా ఉన్న ఆ చిత్రమైన పూగు చేప వైపు తనకు సమవుజ్జి అయిన ప్రత్యర్థిని చూసినట్లు గౌరవంగా చూస్తూ, తనకి ఉన్న శక్తినంతా ఉపయోగించి అతను నెత్తిన గట్టిగా ముట్టుకై వేయాలన్న కోరికని కష్టం మీద ఆపుకొని వాతావరణంలో ఉన్న గాలినంతటినీ ఫీల్ చేసుకున్నంత దీర్ఘంగా శ్వాస తీసుకుంది అనూహ్య. అతని ఈ ప్రాక్టికల్ జోకు ఎంత దిగులు కలిగించింది తనకి. అయినా ఆ విషపు చేపని ఇతను ఎందుకు తిన్నట్లు, అతనికేమన్నా అయితే తానేమైపోయేది. ఆమె మొహంలో మెదులుతున్న భావాలను గమనిస్తూనే ఉన్నాడు సాగర్. నెమ్మదిగా దగ్గరకొచ్చి ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా ఒట్టాడు. మూటల కొద్దీ మాటలతో కూడా చెప్పడానికి చేతకాని ఆ సున్నితమైన భావాల్ని అతని చేతులు ఆ చిన్న చేతతో అర్థమయ్యేటట్లు చేశాయి. నువ్వు నేను ఇక నుంచి ఒకటి, ఆ సూర్యుడు చంద్రుడు ఆకాశంలో ఉన్నంత వరకు మనని ఏ శక్తి విడదీయలేదు. ఈ కడల్లోని ఉత్తుంగ తరంగాలలా మన సంసార సాగరంలో ఎన్ని కష్టాలొచ్చినా మన జీవన నౌక ఈ షిప్పులాగే సురక్షితంగా పయనిస్తూ ఉంటుంది. అనూహ్య, మై డియర్ అనూహ్య, అనూహ్య, మై డియరెస్ట్ అనూహ్య అన్నాడు సాగర్. ఆమె పెదవుల మీద చిరునవ్వు, ఆమె కన్నెప్పల కింద కన్నీరు. వాళ్ళిద్దరూ తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు. జపనీయుడైన ఇబూకాకి తెలుగు రాకపోయినా తెలుస్తూనే ఉంది ఆ మాటల భావం. ప్రేమది అంతర్జాతీయ భాష, చదివి మెదపకుండానే పదాల సాయం లేకుండానే ఎదుటివాళ్లు గ్రహించగలిగే మూగ భాషది. నవ్వాడు సాగర్. ప్రమాదాన్ని వెతుక్కుంటూ పోవడంతో కూడా ప్రమోదం ఉంటుంది అనూహ్య. భయం అన్నది మర్చిపోయిన వాళ్ళకే ఎప్పుడూ జయం అన్నాడు నిబ్బరంగా. సరిగ్గా అదే క్షణంలో గొరిల్లాలా గొంతుచించుకు అరుస్తున్నట్లు వినపడింది చాంగు చేసిన హెచ్చరిక. ముసుగుతన్ని గురక పెడుతూ నిద్రపోతున్న ఆనందరావు దెయ్యం తనని తట్టి పిలిచినట్లు ఉలిక్కిపడి లేచి కూర్చుని చెవులు దిక్కించాడు. అతనికి ముచ్చమట్లు పోశాయి. అమ్మయ్యో కొంప మునిగింది అని ఆదరాబాదరాగా సింగు గదిలోకి పరిగెత్తాడు. సింకు దగ్గర తలవాలు చేసి వామిట్ చేసుకుంటున్నాడు సింగు. అతనికి సీ సిక్నెస్ తగ్గనే లేదు. ఘోరం జరుగుతోంది చూసారా మిస్టర్ సింగు, ఘోరం అన్నాడు గజగజ వణుకుతూ. సింగు బలహీనంగా తల పంకించి మంచం మీద ఒరిగిపోయాడు. మాట్లాడే ఓపిక కూడా లేదు అతనికి. తలుపులు దడాలను తెరుచుకున్నాయి. జాంగు గ్యాంగుకు చెందిన పాల్సన్ జాన్సన్ అనే అన్నదమ్ములైన నాయకులిద్దరూ గదిలోకొచ్చారు. వెంటనే వాళ్ల కళ్ళు గదిలో ఒక మూలగా ఉన్న బారి మీద, దానిలో ఉన్న నోరూరించే మద్యాల మీద పడ్డాయి. నవ్వుతూ తలుపులు గడియవేసి బారు వైపు నడిచారు ఇద్దరు. చాంగు గొంతు వినగానే ఉలిక్కి పడింది అనూహ్య. సాగర్ చేపకూర తిన్నాడన్న ఆదుర్దాలో చాంగు విషయం మర్చిపోయింది తను. వెంటనే చెప్పడం మొదలుపెట్టింది సాగర్తో. ఆశ్చర్యంగా విన్నాడు సాగర్. చెప్పడం పూర్తి కాగానే ఆమె చెయ్యందుకుని తలుపు వైపు పరిగెత్తాడు. అతని మనసు త్వర త్వరగా ఆలోచిస్తోంది. అయితే షిప్పులో మ్యూటిని మొదలైంది.
తను దయతలిచి రక్షించిన వాళ్లు పచ్చి రక్తం తాగే పాపాత్ములన్నమాట. గాడ్, వీళ్ల మధ్య ఈ షిపు తాలూకా కొద్దిపాటి స్పేస్లో అనూహ్యలాంటి అందమైన ఆడపిల్ల మాన ప్రాణాలు కాపాడడం ఎంత కష్టం. వాళ్లు గుమ్మాన్ని సమీపించే లోపలే దూసుకుని అడ్డం వచ్చాడు చాంగ్ అనుచరుడు తంగవేలు. బలంగా సాగరికి తగిలాడు. మరుక్షణంలో పొట్టేళ్లల్లా ఢీకొన్నారు ఇద్దరు. బాహీబాహీ యుద్ధం మొదలైంది. ఒడుపుగా చేతి అంచుతో కరాటే చాప్ ఒకటిచ్చాడు సాగర్. కాలి మడం మీద గిరున బొంగరంలా తిరిగి రెండో కాలెత్తి విపరీతమైన ఫోర్సుతో తంగవేలు మొహం మీద కొట్టాడు. గింగిరాలు తిరుగుతూ కింద పడ్డాడు తంగవేలు. ఇబుక, వీడి సంగతి కాస్త చూడు అంటూ అనూహ్యతో సహా బయటకు పరిగెత్తాడు సాగర్. కింద పడున్న తంగవేలు పక్కన కూర్చున్నాడు ఇబుక. దెబ్బ తగిలిందన్నా అన్నాడు సానుభూతిగా. అవునన్నట్లు బాధగా తలాడించాడు తంగవేలు. ఇది తిను, గాయాలకి మంచి మందులా పనిచేస్తుంది అని వ్యవధివ్వకుండా చేపకూర అతని నోట్లో కుక్కాడు ఇబుక. కొరబోయింది తంగవేలకి. కూరని ఆ పళంగా మింగేశాడు. తేరుకున్న తర్వాత ఏంటిది అన్నాడు అనుమానంగా. చేపకూర, పూగు చేప అన్నాడు ఇబుక ప్రశాంతంగా. ఓర్నాయనో అన్నాడు తంగవేలు ఏడుపు గొంతుతో. ఇదెందుకు తినిపించావరా దెయ్యపు వెధవా? ముందు నీకు తినిపించి అందులో విషం లేదని తేల్చుకున్నాక నేను తిందామని అన్నాడు ఇబుక సీరియస్గా మొహం పెట్టి. ఆ షాక్కి తంగవేలుకు స్పృహ తగ్గిపోయింది. అతనికి మళ్లీ స్పృహొస్తే మాడు పగిలేలా కొట్టడానికి వీలుగా గరిటను చేత్తో సిద్ధంగా పట్టుకున్నాడు ఇబుక. పరిగెడుతున్న సాగర్కి ఎదురొచ్చాడు ఫకర్. సార్ సార్ అంటున్నాడు అతను గాబరాగా. టైం లేదు, నాతోరా అన్నాడు సాగర్. ఫకర్ కూడా చిన్న చిన్న అడుగులు ఒడివడిగా వేస్తూ పరిగెత్తడం మొదలుపెట్టాడు. షిప్ తాలూకా వెల దగ్గరికి చేరుకున్నారు ముగ్గురు. షిప్పు గర్భంలోకి కార్గో ఉంచుతారు లోతుగా. దిగుడు బావిలో ఉంటుందది. దానిలోకి తాడు ఒకటి వేలాడదీసింది. అనూహ్య, ఇందులోకి దిగాలి. ప్రస్తుతం ఇంతకంటే సురక్షితమైన ప్రదేశం లేదు షిప్పులో. రెడీనా? నేనా? ఇందులోకి దిగాలా? అసంభవం అంది అనూహ్య భయంగా. టైం లేదు, దిగాలి. ఎలా? అటు ఇటు చూసి ఫకర్ మెడలో ఉన్న మఫ్లర్ని లాగాడు సాగర్. దాంతో అనూహ్య రెండు చేతులు కలిపి చక్కగా మూడేశాడు. కట్టేసిన ఆ చేతుల్ని తన తలమీదుగా భుజం మీదకొచ్చేటట్లు వేసుకున్నాడు. పెద్దవాళ్ల వీపు మీద ఎక్కి ఉప్పు గోనె ఆడుతున్న చిన్నపిల్లల అతని విశాలమైన వీపు మీద ఒదిగిపోయింది అనూహ్య. ఆమెను జారిపోకుండా అలా తన భుజం మీద ఎక్కించుకుని తాడు పట్టుకుని జరున కిందకి జారాడతను. ఆ వెనకనే ఫకర్ జారాడు. కిందకి దిగి దిగ్గానే తన హిప్ పాకెట్లో ఉన్న రివాల్వర్ తీసి ఫకర్కి అందించాడు సాగర్. షాంగు వాళ్ళు షిప్పులో ఎక్కినప్పటినుంచి రివాల్వర్ని దగ్గరే ఉంచుకున్నాడు అతను. ఫకర్, అనూహ్య జాగ్రత్త, ఎవరైనా కోతి పనులు చేయబోయారో నిర్దాక్షిణ్యంగా కాల్చిపారే అని హెచ్చరించి తను నిరాయుధుడిగా మళ్లీ తాడు పట్టుకుని పైకి ఎగబాగడం మొదలుపెట్టాడు. పైకి వచ్చిరాగానే పెద్ద సైజు ఇనుపిరించితో అతని తల మీద గట్టి దెబ్బ పడింది. సాగర్ అంటే క్రమశిక్షణకి మారు పేరు. షిప్పు మీద అధికారం అతని చేతుల నుంచి జారిపోయి షాంగ్కి చిక్కగానే షిప్పులో డిసిప్లిన్ నీళ్లు కారిపోయింది. రాకాసి మొక్కల రాజ్యానికొచ్చినట్లు అల్లరి పేటైపోయింది. విచ్చలవిడిగా తాగుతూ పెద్దగా పాటలు పాడుతూ షిప్ అంతా తిరుగుతున్నారు షాంగు అనుచరులు. నమ్మకస్తులైన సాగర్ మనుషుల్ని బెదిరిస్తూ బానిసల్లా పనులు చేయించుకుంటున్నారు. సింగు క్యాబిన్లో సుందోపసింగుల్లాంటి పాల్సన్, జాన్సన్ ఇద్దరూ వంతులు వేసుకుని బాటిల్ మీద బాటిళ్లు ఖాళీ చేస్తున్నారు. మైకం నషాలాన్ని కంటాక పెద్దగా గొంతెత్తి మూటుగా అసభ్యంగా ఉన్న పాట ఒకటి లంకించుకున్నాడు పాల్సన్. ఒక అమ్మాయిని గురించి పాట అది. చివర్న ఎట్లా వదిలేతును అని వంత పాడుతున్నాడు జాన్సన్. అలా పీకలదాకా మద్యం తగిన వాళ్ళిద్దరికీ మద్యం విషయంలోనూ పెద్ద గొడవ జరగడం మొదలైంది. చేతిలోని విస్కీ బాటిల్ని గోడకేసుకొట్టి దాన్ని మూతి పగలగొట్టాడు జాన్సన్. పాల్సన్ అది గమనించి దాడిని ఎదుర్కొనేందుకు సిద్ధపడేలోగానే పగిలిన బాటిల్ మొన అతని కడుపులో దిగబడింది. అంటూ విరుచుకు పడిపోయాడు పాల్సన్. మోతాదు నుంచి తగిన జాన్సన్కి కసింకా తీరలేదు. సీసాలో మిగిలిన ద్రవాన్ని పాల్సన్ మీద పోసి అగ్గిపొలతో గీసంటించాడు. బొగ్గును లేచాయి మంటలు. బతికుండగానే తగలబడిపోవడం మొదలుపెట్టాడు పాల్సన్. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జాన్సన్. పాల్సన్ శరీరం మీద ఎగిసిన మంటలు నాలుకలు చేస్తూ వేగంగా క్యాబిన్ కర్టెన్లని సమీపించడం అతను చూడలేదు. మంటలు త్వరత్వరగా వ్యాపిస్తూ క్యాబిన్ గోడల్ని కాల్చేస్తున్నాయి. క్యాబిన్స్ ఎక్కువ భాగం కొయ్యతో చేసినవి కావడం వల్ల మంటలకి అడ్డు అదుపు లేకుండా పోతోంది.
ఆ సమయంలో నట్టనడి సముద్రంలో ఉంది షిప్పు. క్యాబిన్ తాలూకా కర్టెన్లు చెక్కగోడలు చప్పున అంటుకుని భగభగా మనడం మొదలెట్టాయి. నేల మీద అక్కడక్కడా వలుకున్న ఆయిలు అగ్నికి ఆజ్యమయ్యి దోహదం చేసింది. డాగులుగా పడున్న ఆయిల్ దారి చూపిస్తున్నట్లు కాగా మంటలు ఉరుకులెత్తి షిప్పంతా వ్యాపించాయి. ఊహించని ఈ పరిణామానికి దిమ్మెరపోయాడు చాంగ్. కొద్ది క్షణాల సేపు కర్తవ్య వినూడుడై నిలబడిపోయాడు. కొంచెం తేరుకున్న తర్వాత అటు ఇటు చూశాడు. షిప్పులో అక్కడక్కడా ఉన్న ఫైర్ ఎగ్జిక్యూషన్స్ కనపడ్డాయి, కానీ వాటితో ఆ మంటలను అదుపులోకి తెచ్చే స్థితి దాటిపోయింది. అయ్యయ్యో దేవుడా, ఇదేంటిలా ముంచుకొచ్చింది అంది స్వరూప భయకంపితురాలై. చాంగ్ రేడియోలో SOS మెసేజ్ పంపు త్వరగా అంటూ సగంలోనే ఆగిపోయింది. ఇద్దరూ ఒకళ్ళ మొహంలోకి ఒకళ్ళు చూసుకుంటూ నిక్కేష్లై నిలబడిపోయారు. రాడార్ని రేడియోని తను ధ్వంసం చేసేయడం ఎంత పొరపాటైపోయిందో అర్థమైంది చాంగ్కి. ఏం చేద్దాం అంది స్వరూప వణుకుతూ. తన చిరాకునంతా ఆమె మీద కోపంగా మార్చి షడప్ బ్లడీ బీచ్ ఆలోచించుకోనివ్వు అన్నాడు రౌద్రంగా. కుక్కిన పెయిన్లా ఉండిపోయింది స్వరూప. కింద పడున్న సాగర్ని ఒకసారి చూశాడు చాంగ్. షిప్పు తాలూకా బావిలో అనుహీన దింపి పైకొస్తున్నప్పుడు అతని తల మీద బరువైన రీచ్తో కొట్టింది చాంగే. నువ్విక్కడ నిలబడు అని స్వరూపతో చెప్పి స్పృహ తప్పిపడున్న సాగర్ని ఒక మూలకు లాగేసి తాడు పట్టుకుని వెళ్లలోకి జారాడు. అతను రావడం చూశాడు ఫకర్. సాగర్ తనకిచ్చిన రివాల్వర్ని గురిచూసి పీల్చాడు, కానీ ఆయుధాలు ఉపయోగించడంలో అతని కట్టే సామర్థ్యం లేకపోవడం వల్ల గుండు గురితప్పి వెలగోడం తాకింది. షిప్పు గర్భంలో పెద్దగా ప్రతిధ్వనించింది రివాల్వర్ ప్రేలుడు. చాంగు అపహాస్యంగానవి ఫకర్ని ఎడంచేత్తో చులాగ్గా పక్కకి నెట్టేశాడు. విసురుగా 10 అడుగులు వెనక్కి వెళ్లి బస్తాల మీద పడ్డాడు ఫకర్. నిర్ఘాంతపోయి ఇదంతా చూస్తోంది అనూహ్య. ఆమె చేతులు ఇంకా మఫ్లర్తో కట్టేసే ఉన్నాయి. ఆ చేతుల్ని తన తల మీదుగా వేసుకున్నాడు చాంగ్. ఆమెను వీపు మీద వేసుకుని సులభంగా తాటిని పట్టుకుని ఎగబాకుతూ పైకొచ్చేశాడు. చాంగ్ వీపు మీద పెనుగులాడుతున్న అనూహ్యని చూడగానే స్వరూపకి జలసి కోపం రెండూ కలిగాయి. అతి కష్టం మీద అణుచుకుంది. చాంగ్ దృష్టి ఒకవైపు ఎత్తుగా స్టాండ్ లాంటి దానికి అమర్చున్న లైఫ్ బోటు మీద పడింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి గాను ప్రతి షిప్పులో అలాంటి లైఫ్ బోట్లు 2-3 ఉంటాయి. అవి కాకుండా టైర్లలా ఉండే లైఫ్ బాయ్లు చాలా చోట్ల తగిలించి ఉంటాయి షిప్పులో. షిప్పు మునిగిపోయే ప్రమాదం వస్తే లైఫ్ బోట్లను కిందకు దింపి కొందరు ప్రాణాలు రక్షించుకోవచ్చు. లైఫ్ బాయ్లను నడుముకి తగిలించుకుని నీళ్లలో తేలుతూ మరికొంతమంది ప్రాణాలను రక్షించుకోవచ్చు. లైఫ్ బోట్ని దింపి జాగ్రత్తగా నీళ్లలోకి వదిలాడు చాంగ్. తర్వాత అనూహ్యని ఒక చేతితో మహేంద్ర తలని మరొక చేతితో పట్టుకుని దానిలోకి దూకేశాడు. ప్రమాదకరమైన కోణంలోకి ఒరిగిపోయి మళ్లీ సరైన పొజిషన్లోకి వచ్చింది లైఫ్ బోట్. గింజుకుంటోంది అనూహ్య. నిర్దాక్షిణ్యంగా ఆమెని కింద పడేశాడు చాంగ్. అందమైన చిత్తరువుని మేకు కొట్టి గోడకి బిగించినట్లు ఆమె మీద కాలు వేసి పట్టాడు. ఆ బరువుకి గుండెల్లోని ఊపిరంతా బయటకొచ్చేసినట్లు అనిపించింది అనూహ్యకి. తల పైకెత్తి స్వరూప వైపు చూశాడు చాంగ్. చూస్తావే దూకే అన్నాడు కసురుకుంటూ. సందిగ్ధంలో పడింది స్వరూప. ఆ అల్పమైన బోటు 3 బరువును భరించగలదా? భరించినా దీన్ని నమ్ముకుని ఎంత దూరం పోగలుగుతాము? నిధిమాట దేవుడేగు, బతుకుంటే బొలుసోగ తినచ్చు. ఈ షిప్పు వదిలిపోదు తను. ఆమె ధైర్యానికి కారణం ఉంది. కెప్టెన్స్ క్వార్టర్స్ ని రీమోడల్ చేయిస్తున్నప్పుడు దాన్ని దుర్భేద్యంగా తయారు చేయించాడు సింగ్. అది ఫైర్ ప్రూఫ్, నిప్పులో కాలదు. షాక్ ప్రూఫ్, ఒక మోస్తరు బాంబు వేసినా పగలదు. దానికి తోడు మరొక ఏర్పాటు కూడా ఉంది. ఆ క్యాబిన్లో ఒక మీటను నొక్కితే ఆ క్వార్టర్ ఉన్న భాగం మొత్తం ఆ పళంగా షిప్పు నుంచి విడిపడి నీళ్లలో పడిపోతుంది. అది మునగదు, పడవలా తేలుతూనే ఉంటుంది. దానికి కింద సెపరేట్గా చిన్న ఇంజిన్ ఒకటి అమర్చుంది. దాన్ని సునాయాసంగా నడపడానికి కంప్యూటరైజ్డ్ నావిగేషన్ సిస్టమ్ ఉంది. దూకో అన్నాడు చాంగ్ ఆమెను పట్టుకోవడానికి సిద్ధంగా నిల్చుని. గుడ్ బై డ్రాకులా చాంగ్ అంది స్వరూప నిర్లిప్తంగా. ఆశ్చర్యంగా చూసి తర్వాత బండబూతులు లంకించుకున్నాడు చాంగ్. తెడ్డు వేస్తూ పడవని ముందుకు పొనిచాడు. వ్యవసరాలై విక్కిలి పెడుతోంది అనూహ్య. నీ చెవికొచ్చిన మేకలు అరవక అంటూ తెడ్డుతో ఆమె తల మీద చిన్నగా దెబ్బ వేశాడు చాంగ్. కళ్ళు తిరిగిపోయినట్లయి సోలిపోయింది అనూహ్య.
టిప్పులో రైలింగ్స్ దగ్గర నుంచి వెనక్కి తిరిగి సింగిల్ క్యాబిన్ వైపు శరవేగంగా పరిగెత్తింది స్వరూప. రొప్పుతో లోపలికొచ్చిన స్వరూపని నీరసంగా తలెత్తి చూశాడు సింగ్. అతను సీ సిక్నెస్తో క్యాబిన్ కదిలి బయటికి రాకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదం అర్థం కాలేదు. షిప్ తగలబడిపోతుందండి, మనం బయటపడాలి అంది గబగబా. నిస్సత్తుగా తాళం చెవులకు గుత్తి తీసిచ్చాడు సింగ్. కబ్బోర్డు తెరచి ఒక మీట నొక్కింది స్వరూప. వెంటనే పెద్ద కుదుపు. మరుక్షణంలో వేగంగా నీళ్లలోకి విసిరేయబడింది ఆ క్యాబిన్. దానికి అమర్చున్న మోటార్ తక్షణం మేల్కొని వృధా చేయడం మొదలుపెట్టింది. సినిమా హాళ్లలో కరెంటు పోతే వెంటనే జనరేటర్ అందుకున్నట్లు. నీళ్లలో సెటిల్ అయ్యాక చిన్న లాంచీలా ముందుకు సాగింది క్యాబిన్. దాంతో ఉన్న కంప్యూటరైజ్డ్ నావిగేషన్ సిస్టమ్ ముందే నిర్ణయించబడిన మార్గంలో దాన్ని తీసుకువెళుతుంది. ఎలా ఉంది మీ ఒంట్లో అంది స్వరూప, లేని అభిమానం వలకబోస్తూ. అస్పష్టంగా ఏదో గొనిగాడు సింగ్. నీళ్లు నిండిన కళ్లతో అతన్ని ఆరాధనగా చూస్తూ మెడలోని మంగళసూత్రాన్ని తీసి నాటకీయంగా కళ్ళకద్దుకుంది స్వరూప. ఈ వెదవ సీ సిక్నెస్ నాకన్నా వచ్చింది కాదు, మీ బాధని నేను చూడలేకపోతున్నాను అంది గొంతు వణికిస్తూ. బలహీనంగా చిరునవ్వు నవ్వాడు సింగ్. ఇలాంటి భార్య దొరకడం కేవలం నా అదృష్టం డియర్ అనుకున్నాడు మనసులోనే. షాంగ్ పైకి వెళ్ళిపోగానే సింగుని లేచాడు ఫకర్. కోతి పిల్లలా ఆ తాడు పట్టుకుని జరగరా పైకొచ్చాడు. అతనికి తన మీదే తనకే చెప్పలేనంత కోపంగా ఉంది. ఏం చేశాడు తను? కెప్టెన్ సాబ్ మేడం అనూహ్యని కంటికి రెప్పలా కాపాడమని తనకు అప్పగించి వెళితే పప్పులో కాలేసి ఆమెను షాంగ్కి స్వాధీనమయ్యేలా చేశాడు. ఇంకా కెప్టెన్ సాబ్ మొహం ఎలా చూస్తాడు తను? ఒరే ఫకర్, నీకన్నా వాజమ్మ ముల్లోకాలు వెతికినా ఉండడురా. ఉండడు ఉండడు. తనని తాను తిట్టుకుంటూ సాగర్ కోసం వెతుకుతున్నాడు ఫకర్. కానీ సాగర్ వెలకి దగ్గరలోనే ఒక డ్రమ్ము వెనక స్పృహ లేకుండా పడున్నాడని అతనికి తెలీదు. వెతుకుతూ షిప్ అంతా తిరిగి చివరికి గేలి వైపు పరిగెత్తాడు. మంటలు నాలుకలు చేస్తూ ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నాయి. షిప్ అంతా వేడుకుపోతోంది. ఇదిగో ఫకర్ ఆగాగు అని ఏడుపు గొంతుతో కేక వినపడింది. ఫకర్ ఆగకుండా పరిగెడుతూనే వెనక్కి తిరిగి చూశాడు. ప్రొఫెసర్ ఆనందరావు కంగారుగా పరిగెత్తుస్తున్నాడు. చూడు భాయ్, లైఫ్ బాయ్లు మిగిలిన్నాయా? ఒక్కటుంటే ఇవ్వు, లేకపోతే మునిగిపోయి చస్తాను నేను. నాకు ఏతరాదు దేవుడో. సమాధానం చెప్పకుండా గేలీలోకి చొచ్చుకుపోయి కెప్టెన్ ఉన్నారా అన్నాడు ఫకర్ నవ్వుతూ. లేరే, ఆయన కోసమే చూస్తున్నాను నేను అన్నాడు ఇబూక. అక్కడే కింద పడున్నాడు తంగవేలు. అంత గాబరాలోనూ ఇబూకా వైపు ప్రశంసాపూర్వకంగా చూశాడు ఫకర్. స్వామి భక్తి అంటే ఇది. మంటలు చుట్టుముట్టేస్తూ ఉన్న తంగవేలును కంట్రోల్ చేసే బాధ్యత తనకి ఒప్పగించబడింది కాబట్టి అక్కడే కదలకుండా ఉండిపోయాడు ఇబూక. వేడి గాలి అటు మళ్ళింది. మంటలు చురచురా కాల్చేస్తూ గేలివైపు వస్తున్నాయి. పద వెతుకుదాం అన్నాడు ఇబూక. వెంటనే పెటేల్మని శబ్దం. ఇప్పులో కొయ్యతో చేసిన భాగం మొత్తం రెండుగా పగిలి సముద్రంలో పడిపోయింది. దానిమీదే ఉన్నారు ఫకర్, ఇబూక, ప్రొఫెసర్ ఆనందరావు. తల మీద గాయమై స్పృహ తప్పిపడిన సాగర్ని సమీపించాయి మంటలు. ఆ సంగతి అతనికి తెలియడం లేదు. మరో క్షణం గడిస్తే అతని బట్టలు అంటుకునేవే, కానీ సరిగ్గా అదే సమయంలో పేలింది చెప్పు. విసిరివేయబడ్డట్టు సముద్రంలో పడ్డాడు సాగర్. పడ్డం పడ్డం 2 మీటర్ల లోతుకు మునిగిపోయాడు. ఆ విసురుకి చల్లటి నీళ్లలో మునిగేసరికి అతనికి తెలివచ్చింది. వెంటనే జ్ఞానేంద్రియాలన్నీ అమోఘమైన కోఆర్డినేషన్లోకి వచ్చేశాయి. ఇంకెవరన్నా అయి ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరై ముక్కుల్లోకి నోట్లోకి నీళ్లు పోయి ప్రాణాలకు ముప్పు తెచ్చుకునేవారే. తక్షణం శ్వాస బంధించాడు సాగర్. నీళ్లపైకి తేలాడు. కొద్ది సెకండ్ల సేపు పరిసరాలన్నీ గమనించగానే జరిగింది ఏమిటో అతనికి అర్థమైపోయింది. షిప్ రాక్ కెప్టెన్గా చివరి క్షణం వరకు షిప్ని రక్షించవలసిన బాధ్యత తన మీదుంది. కానీ తన ఇంకా రక్షించే పరిస్థితుల్లో లేడు. షిప్ జ్వాలా తోరణంలా మండుతూ మునిగిపోతోంది. ప్రేలుడు వల్ల క్యాబిన్ అన్నీ ధ్వంసమైపోయాయి. లైఫ్ బోట్లు, లైఫ్ బాయ్లు అన్నీ దూరంగా చుక్కల్లా కనబడుతున్నాయి. అందరూ ఎవరి ప్రాణాలను వారు రక్షించుకునే హడావిల్లో ఉన్నారు. ఇంకా తనొక్కడే మిగిలాడన్నమాట. అయితే అనూహ్యక్కడా? ఆమెను ఎవరన్నా కాపాడుంటారా లేక? అంతకంటే ముందుకి ఆలోచించడానికి అతని మనసు ఒప్పుకోలేదు. షాంగ్, షాంగ్ ఎక్కడున్నాడు? అతని అనుచరులు ఏమయ్యారు? షిప్ని తగలబెట్టింది వీళ్ళేనా? అల్లంత దూరంలో నల్లటి చుక్కలా కనబడుతోంది ఒక బోటు.
అందులో నుంచి ఒక ఆడపిల్ల ఆరతనాదాలు అలల మీద తేలుస్తూ అస్పష్టంగా వినబడుతున్నాయి. చెవులు రిక్కించి విన్నాడు సాగర్. సందేహం లేదు, అది అనూహ్య గొంతే. నేరెత్తామంటే గొంతు చీరేస్తాను అని గద్దింపు వినపడింది. అది చాంగు. అది వినగాని ఒంట్లోని శక్తంతా కూడ తీసుకున్నాడు సాగర్. అతి వేగంగా ఆ బోటు వైపు ఈదడం మొదలుపెట్టాడు. అప్పుడు కనపడింది బోటుకి తనకి మధ్య తేలుకునే నల్లటి ఆకారం ఒకటి. పరీక్షగా చూశాక అదేమిటో అర్థమైపోయింది సాగర్కి. నల్లటి రాకాశిలా ఉండే కిల్లర్ వేల్ కదిలి దగ్గరగా రావడం మొదలుపెట్టినది. అతి క్రూరమైన ఆ తిమింగలం పైభాగమంతా నల్లగా, పొట్టభాగం తెల్లగా ఉంది. దాదాపు 8-9 మీటర్ల పొడుగున్నది. తిమింగలాలు జలచరాలే అయినా చేప ఆకారంలోనే ఉన్నా అవి చేపలు కావు, స్తన్య జంతువులు. పిల్లలకు పోలికి పెంచుతాయి. అవి సంఘజీవులు. 40-50 కలిసి గుంపుగా జీవిస్తాయి. అన్నీ కలిసే వేటాడతాయి ఆహారాన్ని. తోకతో నీటిని అల్లకల్లోలం చేస్తూ వచ్చేస్తోంది. శ్వాస వదిలినప్పుడల్లా నీళ్లు ఫౌంటైన్లా 7-8 అడుగుల ఎత్తుకి గాలిలో ఎలిచి పడుతున్నాయి. చుట్టుపక్కలంతా జాగ్రత్తగా గమనించి చూశాడు సాగర్. ఆ ఒక్క తిమింగలమే ఉంది. ఇది ఇప్పుడు సిగ్నల్ ఇచ్చి తగ్గని తిమింగలాన్ని పిలుస్తోంది కాబోలు. అతనికి కొద్ది దూరంలో ఆగింది కిల్లర్ వేల్. అతన్ని అంచనా వేస్తున్నట్లు కొద్ది సెకండ్ల పాటు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సాగర్కి రిలీఫ్ కలగలేదు. ఈ నల్ల తిమింగలాల అలవాట్లు బాగా తెలుసు అతనికి. ఇది ఇంత దగ్గరకొచ్చి కూడా తనను తీయకుండా వెళ్ళిపోయిందంటే 2 కారణాలు ఉండొచ్చు. 1, కనీసం 1-2 డజన్ల మంది మనుషుల్ని తింటేనే గాని తిమింగలం కడుపు నిండదు. ఇంత చిన్న ఎర కోసం ఎందుకు ప్రయాసపడ్డాం అనుకుని అది మరో పెద్ద చేపను వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. 2, అది పిల్లలన్న ఆడతిమింగలమైతే ఆహారం కనబడగానే వెనక్కి వెళ్ళి తన పిల్లల్ని తీసుకొచ్చి వాటి ముందు దాన్ని పంపి వేటాడే పద్ధతుల్ని ప్రాక్టికల్గా డిమాన్స్ట్రేట్ చేసి చూపిస్తుంది. ఈ కిల్లర్ వేలు వెనక్కి వెళ్ళిపోవడానికి 2 కారణాల్లో ఏది ప్రేరణ ఉంటుంది? అతని 6th సెన్స్ 2వ కారణమే నిజమే ఉండవచ్చునని కిల్లర్ వేల్ తన పిల్లల్ని వెంటబెట్టుకుని తిరిగొచ్చి తన మీద దాడి చేయడం తగ్గమని చెబుతోంది. తన చావుకి మానసికంగా సిద్ధమయ్యాడు సాగర్. అతని భయమంతా అనూహ్య క్షేమం గురించే. మళ్లీ బోటు వైపు ఈదడం మొదలుపెట్టాడు. అతని బోటుకి 10 మీటర్ల దూరంలోకి రాగానే ఉన్నట్లుండి వాతావరణం చల్లబడిపోయింది. మసక మసకగాయిపోయి బోటు రేఖామాత్రంగా కనపడడం మొదలుపెట్టింది. పొగమంచు కమ్ముకొస్తోందని గ్రహించాడు సాగర్. చూస్తూ ఉండగానే మరింత దట్టంగా కమ్ముకుంది పొగమంచు. చాకుతో కొయ్యడానికి వీలైనంత చిక్కగా ఉన్నది. చాంగ్ బోటు ఇప్పుడు అసలు కనపడమే లేదు. క్రమక్రమంగా దూరమైపోతున్నాయి అనూహ్య ఆరతనాదాలు.